हेलो एवरीवन, वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम रेड्डी जॉब न्यूज। मरि ఈ వీడియోలో మనం భారత దేశము రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లోక్సభ సీట్ల గురించి చూడబోతున్నాం। మరి అది కూడా 15 నిమిషాల్లో, కేవలం 10 నిమిషాల్లో షార్ట్ కట్స్ ఉపయోగించుకొని మొత్తం ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, మరి ఎడ్డైజ్ గుర్తుపెట్టుకోవాలి అని చూడబోతున్నాం। ఎందుకంటే ఇవి రాబో ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, కోర్ట్ జాబ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట। వీడి మనం గుర్తుపెట్టుకుంటాం। మరి ఈ వీడియోలో మనం వీని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ లోక్సభ స్థానాలు గల ఏ ఉన్నాయి, తక్కువ ఏ ఉన్నాయి, మరి వీడికి షార్ట్ కట్స్ కోడ్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతాం। అదే విధంగా ఇటీవల కాలంలో మనకు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఆ కొత్త రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనం చూడబోతాం ఫ్రెండ్స్। అయితే చూడబోయే ముందుగా మనకు టీపీ స్టడీస్ యాప్ నందు దీనికి సంబంధించి జిల్లా కోర్టులు హైకోర్టుకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది। సో ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు టీపీ స్టడీస్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి। మరి మీకు నచ్చిన కోర్సును మీరు ఫుల్ కోర్స్ అయితే 300 రూపాయస్ కు ఆఫర్ నడుస్తా ఉందన్నమాట। సో దీని ఇన్క్లూడింగ్ టెస్ట్ సిరీస్, అదే మాదిరిగా టెస్టులు 100 టెస్టులు మీకు ఇస్తాం 300 రూపాయస్ కు। సో ఇంతవరకు ఎవరు ఇటువంటి ఆఫర్ ఇవ్వలేదు, సో మనకి ఇస్తున్నాం అన్నమాట। ఈ అవకాశం మీరు అందరూ ఖచ్చితంగా వినియోగించుకోండి। నౌ కమ్ టు అవర్ మెయిన్ కరెంట్ అఫైర్స్ మరియు స్ట్రాటజీక పరంగా తీసుకోవచ్చు మనం। ఇక్కడ మనకి ఏమంటే మొత్తం భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి లోక్సభ స్థానాలు, వాటితో పాటుగా మన రాష్ట్రం యొక్క రాజధాని నేర్చుకోవచ్చు। సో రాజధానులు చూద్దామండి। సో ఉత్తరప్రదేశ్, లక్నో, మహారాష్ట్ర, ముంబై, వెస్ట్ బెంగాల్, కోల్కతా, బీహార్, పాట్నా, తమిళనాడు, చెన్నై, మధ్యప్రదేశ్, భోపాల్, కర్ణాటక, బెంగళూరు, గుజరాత్, గాంధీనగర్, ఆంధ్రప్రదేశ్, అమరావతి, రాజస్థాన్, జైపూర్, ఒడిశా, భువనేశ్వర్, కేరళ, తిరువనంతపురం, తెలంగాణ, హైదరాబాద్, అస్సాం, దిస్పూర్, జార్ఖండ్, రాంచీ, పంజాబ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, ఉత్తరాఖండ్, డెహ్రాడన్, తర్వాత సిక్కిం, గ్యాంగ్టక్, నాగాలాండ్, కోహిమా, మిజోరాం, ఐజ్వాల్, తర్వాత మేఘాలయ, షిల్లాంగ్, మణిపూర్, ఇంపాల్, అరుణాచల్ ప్రదేశ్, ఇటనగర్, గోవా, పనాజీ, త్రిపుర, అగర్తల। సో ఇప్పుడు ప్రస్తుతం మనకు మొత్తం 27 స్టేట్స్ ఉన్నాయి, గతంలో 29 ఉండేటివి। మరి జమ్మూ కాశ్మీర్ని రాష్ట్ర హోదా తీసివేసి దానికి కేంద్ర పాలిత ప్రాంతం చేయడం జరిగింది, అందువల్ల మనకు రాష్ట్రాల సంఖ్య 28 మాత్రమే। మరి మిత్రమా, ఇప్పుడు 1x1 చేద్దాం। సో మనకు అందరికీ తెలుసు భారతదేశంలోనే అతి ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్। అందుకనే చాలామంది ప్రధానమంత్రులు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారు, మరియు ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్నే టార్గెట్ చేస్తూ ఉంటారు। ఎందుకంటే ఇక్కడ మొత్తం 80 స్థానాలు ఉన్నాయండి। సో మొత్తం 80 స్థానాలు ఇక్కడ ఉన్నాయి, ఎందుకంటే పాపులేషన్ పరంగా ఎక్కువ ఉంది కాబట్టి। సో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు అక్కడ లోక్సభ స్థానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మరి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు। సో అత్యధిక సంఖ్యలో లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్, ఇట్లా మనం గుర్తుపెట్టుకోండి। సో ఉత్తరప్రదేశ్, మరి తర్వాత రెండవది ఏమంటే మహారాష్ట్ర। సో మహారాష్ట్ర, సో మహారాష్ట్రలో మనకు మొత్తం 48 ఉన్నాయి, మహారాష్ట్ర ఎంతండి 48। ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, అందుకనే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేస్తున్నారు। గతంలో చాలామంది ఈవెన్ కాంగ్రెస్ కూడా బలం మొత్తం ఉత్తరప్రదేశే। సో ఏదైనా సరే ఒక పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేసేవంటే ఓన్లీ ఉత్తరప్రదేశ్। ఇక్కడ ఉత్తరప్రదేశ్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 80 స్థానాలు ఉన్నాయి, ఆ తర్వాత రెండవ స్థానం మహారాష్ట్ర। సో మహారాష్ట్రలో కూడా ఎక్కువ పోటీ జరుగుతూ ఉంటుందన్నమాట, దాని నెక్స్ట్ టార్గెట్ ఎవరైనా పెట్టేది ఎక్కడంటే మహారాష్ట్ర। ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఏదైనా సరే పార్టీ అధికారంలోకి రావాలంటే మెయిన్ క్రూషియల్ వహిస్తుంది। సో ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, తర్వాత వెస్ట్ బెంగాల్ 42, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, అంటే ఉత్తరప్రదేశ్లో హాఫ్ హాఫ్ ఉంటుంది బీహార్, కాబట్టి ఉత్తరప్రదేశ్ 80, తర్వాత మనకు బీహార్ 40, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42। మరి ఇది ఎట్లా గుర్తుంచుకుంటామంటే, సో నో డౌట్ అట్ ఆల్ అత్యధిక లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్, దాంట్లో సగం ఉండేది పక్కన ఉన్నటువంటి బీహార్. మరి వెస్ట్ బెంగాల్ సీట్ల సంఖ్య ఎట్లా గుర్తుంచుకుంటామంటే, వెస్ట్ బెంగాల్ సీట్ల సంఖ్య గుర్తుంచుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్యను మరియు తెలంగాణ లోక్సభ స్థానాల సంఖ్య మన అందరికీ తెలుసు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలు 25, మరి తెలంగాణలో 70, రెండు కలిపితే మనకు ఎంత వస్తుంది 42 వస్తుంది, అంటే
ఈ 42 సమాన సంఖ్యలు ఉంటుంది వెస్ట్ బెంగాల్. ఎట్లా గుర్తు పెట్టుకుంటామంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికార భాష ఏముంది, మనకు తెలుగు ఉంది. మరి వెస్ట్ బెంగాల్ అధికార భాష బెంగాలీ, దాంతో పాటుగా వాళ్ళు ఇంకొక భాషను పెట్టుకోవడం జరిగింది, ఆ యొక్క తెలుగు భాషే తెలుగు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకు తెలుగు భాష అధికార భాష, అదే వెస్ట్ బెంగాల్ అయితే బెంగాలీతో పాటుగా బెంగాల్ అధికార భాష. మరి రెండవ భాష ఏది వాళ్ళకు అంటే తెలుగు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ఉంది కాబట్టి నెక్స్ట్ తెలుగు రెండో అధికార భాషగా ఉండే రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. అక్కడ 42 మర్చిపోతామా, మర్చిపోలేము. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ, గుర్తుంచుకోండి మిత్రమా. ఎట్లా ఉంచుకోండి, ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాలే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు. మరి రెండవ అధికార భాష తెలుగు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్, అక్కడ కూడా 42 సీట్ల సంఖ్య ఉన్నాయి. సో మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తర్వాత తమిళనాడు చెన్నై, తమిళనాడు 39 సీట్లు. ఇప్పుడు మనం ఎట్లా గుర్తుపెట్టుకున్న తర్వాత చెప్తాం మీకు. తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ 25, రాజస్థాన్ 25, ఒడిషా 21, కేరళ 20. దీన్ని ఎట్లా గుర్తుంచుకోసారి చూద్దాం వన్ బై వన్. ఇక్కడ గమనించండి తమిళనాడు. సో తమిళనాడు అంటే మనకు గుర్తుకొచ్చేదంటే వాళ్ళు ఎక్కువ దైవభక్తులు, ఎక్కువ మూడు నామాలు పెట్టుకుంటూ ఉంటారు. సో తమిళ పీపుల్ మూడు నామాలు పెట్టుకుంటూ ఉంటారు. సో మూడు నామాలు పెట్టుకుంటారు కాబట్టి మూడు మూడు స్క్వేర్, సో మూడు మూడు స్క్వేర్ 39. సో తమిళనాడు ఎంత, 39. ఎట్లా గుర్తుంచుకుంటాం, తమిళనాడు పీపుల్ మూడు నామాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు, మూడు నామాలు పెట్టుకుంటారు కాబట్టి మూడు మూడు స్క్వేర్ అంటే 39 గుర్తుపెట్టుకుంటాం. సో మధ్యప్రదేశ్ ఒకటి, తమిళనాడు మూడు నామాలు. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ 29, అంటే తమిళనాడు కంటే 10 తక్కువ, 10 సీట్లు తక్కువ. కర్ణాటక 28, కర్ణాటక 28. సో మధ్యప్రదేశ్ కంటే ఒక్కటి తక్కువ, ఒక్క స్థానం తక్కువ. నెక్స్ట్ గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ 25. సో ఇది మనకు బాగా గుర్తుంటుంది మిత్రమా. సో ఆంధ్రప్రదేశ్ గురించి మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. సో రిమెంబర్, ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలు 25. మరి గుజరాత్ అనేది ఆంధ్రప్రదేశ్ కంటే అభివృద్ధి పథంలో ఒకడుగు ముందుంటుందని గుర్తుంచుకోండి. ఓకే, సో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కంటే ఒక్కడుగు ముందుంటుంది డెవలప్మెంట్ పరంగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ 25 అయితే ఒక్కడుగు ముందు, ఒక్కడుగు ముందు కాబట్టి గుజరాత్ ఎంత, 26. తర్వాత కర్ణాటక, కర్ణాటక వచ్చేసి 28. అంటే ఇది సైంటిఫికల్ మనకు హబ్ అనమాట, ఎలక్ట్రానిక్స్ హబ్గా చెప్పొచ్చు మనం. సో కాబట్టి నెక్స్ట్ రాజస్థాన్ 25. సో రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఒకటే అండి, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఎట్లా గుర్తుంచుకుంటామంటే ఆంధ్ర రాజులు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాజులు. సో ఆంధ్ర రాజులు చాలా గొప్పవాళ్ళు. సో ఆంధ్ర ఈజ్ ఈక్వల్ టు రాజులు, ఆంధ్ర ఈజ్ ఈక్వల్ టు రాజులు, ఆంధ్ర ఈజ్ ఈక్వల్ రాజులు. కాబట్టి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజులు అంటే ఇక్కడ రాజస్థాన్. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్ రెండింటిలో కూడా సమాన సీట్ల సంఖ్య ఉన్నాయి. తర్వాత ఒడిషా, భువనేశ్వర్, కేరళ 20. సో ఇక్కడ కూడా అంతే, కేరళ అనేది, ఒడిశా అనేది కేరళ పరంగా ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు ఉంటుంది. ఎందుకంటే ఒడిశా కేరళలో ఎప్పుడు కూడా టర్బులెన్స్ ఉంటుంది, అక్కడ ఎక్కువ వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. కానీ పీస్ఫుల్గా చూస్తే ఒడిశా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా కూల్గా పోతుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా. కాబట్టి కేరళ 20 అయితే కేరళ కన్నా ఒక అడుగు ముందుగానే ఉంటుంది దేని పరంగా, ఒక పీస్ఫుల్ పరంగా అయితేనేమి, ఒక రాష్ట్ర పరంగా అయితేనేమి. కాబట్టి కేరళ 20 అయితే ఒడిశా 21. సో మిత్రమా గుర్తుంచుకోండి, తమిళనాడు 39, వాళ్ళు మూడు నామాలు పెట్టుకుంటారు. మధ్యప్రదేశ్ 29, 10 తక్కువ. కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ 25. ఆంధ్రప్రదేశ్ 20 అయితే గుజరాత్ ఎంత, ఒకటికి ముందు కాబట్టి మనకి 26 స్థానాలు. రాజస్థాన్ ఈజ్ఈక్వల్ 25, ఎందుకంటే ఆంధ్ర రాజులు, ఆంధ్ర ఈజ్ఈక్వల్ రాజు, ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ ఇనిషియల్ ఉన్నాయో రాజులు, రాజస్థాన్ కూడా అన్నీ ఉన్నాయని గుర్తుంచుకోండి. మరి ఒడిశా అనేది కేరళ కంటే ఒక పీస్ఫుల్ పరంగా కానీ ఒక అడుగు ముందే ఉంటుంది. కాబట్టి కేరళ 20 అయితే భువనేశ్వర్ 21. సో మనకి కేరళం బై గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని మనకు కోడ్ ఇస్తానండి మీకు. సో కోడ్ వన్ ఏమంటే ఈ యొక్క 12 వరకు మనం ఎట్లా గుర్తుంచుకుంటామంటే లోక్సభలో, అంటే మనం ఇప్పుడు చదివింది లోక్సభ గురించి, లోక్సభ స్థానాల్లో మొత్తం చదువుతున్నాం. లోక్సభలో ఉమాభారతి, ఉమాభారతి మధ్యలో కేక వేస్తే గజ ఆంధ్రరాజు ఒకే అన్నాడు. మొత్తం ఇక్కడ 12 రాష్ట్రాలు వాటి యొక్క లోక్సభ స్థానాల సంఖ్య ఇక్కడ ఉందన్నమాట. సో చెప్తున్నా ఇక్కడ లోక్సభలో ఉమాభారతి మధ్యలో కేక వేస్తే గజ ఆంధ్రరాజు ఒకే అన్నాడు. మరి ఎట్లా గుర్తుంచుకుంటాం, లోక్సభలో అంటే లోక్సభ స్థానాల సంఖ్య, ఉమాభారతి, ఉమా ఉమా అంటే ఏమండి, ఉత్తరప్రదేశ్, ఉమా మీన్స్ ఉత్తరప్రదేశ్, ఉమా మీన్స్ ఉత్తరప్రదేశ్, ఉమా ఉమా ఉ ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, మా అంటే మహారాష్ట్ర, ఉమా భారతి, బా అంటే
బెంగాల్ బీహార్ సో మహారా ఉత్తర ప్రదేశ్ ఓకే సో ఉమా భా భారతి ఉమా అంటే ఉత్తరప్రదేశ్ 80 తర్వాత మా అంటే మహారాష్ట్ర మహా మహా అంటే పెద్దది కదా సో మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే పెద్దది ఉ ఉత్తరప్రదేశ్ మహా మహా అంటే పెద్దది కాబట్టి ఇక్కడ మన లోక్సభ స్థానాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఉమా భా అంటే ఇక్కడ బెంగాల్ బెంగాల్ ఏం చెప్పిన బెంగాల్ అంటే గుర్తుంచుకోవాలి తెలుగు అండ్ తెలంగాణ కలిపి వచ్చాము నెక్స్ట్ బీహార్ సో బీహార్ ఓకే బా ఓకే కాబట్టి ఇక్కడ తీ తీ అంటే ఇక్కడ తమిళనాడు తీ అంటే ఏమండి తమిళనాడు తమిళనాడు మధ్యలో అంటే మధ్యప్రదేశ్ మధ్యలో కేక వేస్తే అంటే కర్ణాటక మధ్యలో కేక వేస్తే కే కే అంటే కర్ణాటక గజ ఆంధ్రరాజు గజ ఆంధ్రరాజు గజ గజ ఆంధ్రరాజు సో గజ అంటే గజ అంటే పెద్ద కదా పెద్ద ఆంధ్రరాజు పెద్ద ఆంధ్రరాజు సో గజ గజ మీన్స్ గుజరాత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజు అంటే రాజస్థాన్ సో గజ ఆంధ్రరాజు ఒకే అన్నాడు ఓ అంటే ఒడిశా కే అంటే కేరళ గజ అంటే ఒకే అన్నాడు గజ అంటే ఒకే అన్నాడు కాబట్టి మొత్తం 12 రాష్ట్రాలు ఉమా ఊ అంటే ఉత్తరప్రదేశ్ మహా మహారాష్ట్ర బా ఓకే బా అంటే మనకు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బెంగాల్ బ భారతి బీహార్ ఓకే భారతి తర్వాత తి ఉంది కదా తి అంటే తమిళనాడు మధ్యలో అంటే మధ్యప్రదేశ్ కేక వేస్తే కర్ణాటక గజ ఆంధ్రరాజు గజ గజ అంటే గుజరాత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజు అంటే రాజస్థాన్ ఏమన్నాడంట ఓకే అన్నాడు ఊలు వేస్తే ఓకే అన్నాడు ఓ అంటే ఒడిశా కే అంటే కేరళ సో ఇటు మనం ఈ మీరు ఏ నెంబర్ అడిగినా కూడా ఈజీగా చెప్పగలిగితే సాల్వ్ సో ఇది మిత్రమా తర్వాత నెక్స్ట్ 5 వరకు చూద్దాం సో తెలంగాణ అస్సాం జార్ఖండ్ పంజాబు ఛత్తీస్గఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అయితే ఉత్తరాఖండ్ ముందు రావాలండి ఇక్కడ ఓకే చూద్దాం దీని కోడ్ ఏమంటే అది చూసిన తెల్ల అజాబ్ ఏది చూసినా ఉమాభారతి ఊలు వేసింది కదా అది చూసిన తెల్ల అజాబ్ పక్కన మళ్ళీ కేకలు వేస్తుంటారు కదా చాలామంది అది చూసిన తెల్ల తెల్ల అది చూసిన తెల్ల అజాబు చెత్తతో ఆ కేకలు భరించేలాగా చెత్త తీసుకొని హరి అంటూ హరి అంటూ హిమాలయాల వైపు అంటే ఉత్తరానికి హిమాలయాల వైపు వెళ్ళాడు ఉత్తరానికి హిమాలయ ఎక్కడ ఉన్నాయి ఉత్తర దిశలో ఉన్నాయి ఉత్తరానికి హిమాలయాల వైపు వెళ్ళాడు ఇది మన స్టోరీ ఓకే సో అది చూసిన ఏది చూసినా ఉమాభారతి ఉలవేస్తే గజ ఆంధ్రరాజు ఓకే అంటే అది చూసినటువంటి తెల్ల అజాబు తెల్ల అజాబు తెల్ల అంటే తెలంగాణ తెల్ల అంటే ఏమండి తెలంగాణ తెలంగాణ ఎన్ని 17 ఎందుకంటే ఇది మనకు గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్ 25 తెలంగాణ 17 మనకు గుర్తుంటుంది కదా తెల్ల అంటే తెలంగాణ అజాబ్ 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 అంటే అస్సాము జ అంటే జార్ఖండ్ బ అంటే పంజాబ్ సో అజాబ్ అది చూసిన తెల్ల అజాబ్ తెల్ల అజాబ్ చెత్తతో అంటే ఛత్తీస్గఢ్ చెత్త తీసుకొని చెత్తతో హరి అంటూ అంటే హర్యానా హరి అంటూ ఉత్తరం వైపు ఎటువైపు ఉత్తరం వైపు ఎందుకు ఉత్తరం వైపు పోతున్నాడు ఈ యొక్క లోక్సభలో అరిచి అరిచి ఎప్పుడు గలాట అది సార్ ఇది ఒక్క పని జరగడంలా ఎందుకు రసం ఇది ఈ నస ఎందుకనేసి అతను హిమాలయంలోకి వెళ్ళి ప్రశాంతంగా హిమాలయకి వెళ్ళి ధ్యానం చేయాలనుకున్నాడు ఋషిగా మారాలనుకోవాలనుకున్నాడు అది చూసి తెల్ల హిమాలయ ఓకే ఉత్తరానికి ఎందుకు ఉత్తరం పోతున్నాడు ఉత్తరం హిమాలయం ఉత్తరానికి అంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అదే యొక్క తర్వాత ఎక్కడ పోయినాడు రా హిమాలయాల వైపు అంటే హిమాచల్ ప్రదేశ్ హిమాలయాల వైపు అంటే హిమాచల్ ప్రదేశ్ కాబట్టి తెలంగాణ అంటే మరి గుర్తుంది మిత్రం తెలంగాణ ఎన్ని 17 తెలంగాణ 17 అస్సాము దిస్పూర్ అస్సాము జార్ఖండ్ అస్సాం జార్ఖండ్ పంజాబ్ ఈ మూడు ఒక కేటలో పెట్టుకుని మీరు ఓకే అంటే అస్సాం జార్ఖండ్ ఈ రెండు గుర్తుపెట్టుకోనైనా సో జేఏ ఓకే జాక్పాట్ ఓకే జాక్పాట్ జార్ఖండ్ అస్సాం 14 గుర్తుపెట్టు పంజాబ్ పంజ్ ప్లస్ ఆబ్ పంజాబ్ అంటే 13 పంజాబ్ ఉంది కదా పంజాబ్ అంటే ఎంత పంజాబ్ అంటే 13 గుర్తుంది కదా సో పంజాబ్ 13 అయితే హర్యానా ఉంది కదా హర్యానా గుర్తుంటే హర్యానా అంటే హత్తు అని గుర్తుపెట్టుకుని మిత్రమా హత్తు హత్తు అంటే ఎంత సో 10 అంటే తెలుగులో 10 టెన్ నెంబర్ 10 పత్తు అంటే తమిళ్లో 10 హత్తు అంటే కన్నడ లాంగ్వేజ్లో 10 సో మన 10 నెంబర్ను తెలుగులో 10 అంటాం అదే 10 తమిళ వాళ్ళు పత్తు అంటారు ఏమంటారండి పత్తు అంటారు అదే కన్నడ వాళ్ళు హత్తు అంటారు కానీ హత్తు అంటే ఎంత 10 హత్తు అంటే ఎంత 10 దాని ఉత్తరాఖండ్ 5 హిమాచల్ ప్రదేశ్ 4
ఇది మిత్రమా. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, హర్యానా హత్తు అంటే ఎంత? పది. హత్తు మీన్స్ పది. ఓకే, సో ఒకసారి చూద్దాం. అది చూసిన తెల్ల జాబ్, ఏది చూసినా ఉమాభారతి కేక వేసి కేక వేస్తా అంటే అది చూసి మన చరిత్రకు వచ్చి మనకు తెల్ల అజాబ్, తెల్లండి తెలంగాణ. అజాబ్ అంటే అస్సాము, జార్ఖండ్ పంజాబ్. చెత్తతో హరి అంటే హర్యానా, హరి అంటే హర్యానా ఒకేంది కదా, ఛత్తీస్గఢ్. హరి అంటే హర్యానా. ఉత్తరానికి హిమాలయ వైపు, ఉత్తరానికి అంటే ఏమిటి అక్కడ, ఉత్తరాఖండ్. ఉత్తరానికి అంటే ఉత్తరాఖండ్, హిమాలయాల వైపు అంటే హిమాచల్ ప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాడు ధ్యానం చేసుకోవాలనేసి. ఇక్కడ మనకు 20 అయిపోయినండి, ఇంకా 8 ఉన్నాయి. దెన్ సిక్కిము, నాగాల్యాండ్, మిజోరం. ఇక్కడ సునామీ గుర్తు చూడకండి, సునామీ ఇజ్ ఈక్వల్ టు 3. సునామీ అన్నీ కూడా ఒకటి ఒకటి అనమాట. సో సునామీ, సో సు అంటే ఏమండి సిక్కిం, నా అంటే నాగాల్యాండ్, మీ అంటే మిజోరం. సో సునామీ అన్నీ కూడా సున్నా ఒకటే, ఒకే సునామీ వస్తుంది లేచిపోద్ది అంత ప్రపంచమే. ఒక్క సునామీ చాలు నాశనం కావడానికి. సో అక్కడ సునామీలు అంతా ఒక్కటే. సో ఒక్క సునామీ చాలు, ఒక్క సునామీ చాలు, ఒక్క సునామీ చాలు. సు అంటే సిక్కిము, నా అంటే నాగాల్యాండ్, మీ అంటే మిజోరం, మీ అంటే మిజోరం. సో ఒక్క సునామీ ఇక్కడ ఇవన్నీ కూడా ఒకటి 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 ఒకటే. తర్వాత మొత్తం 5 ఉన్నాయండి, మేఘాలయ, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్, గోవా, త్రిపుర. ఇంకా మిగిలిన అన్నీ కూడా 2 2 2. సునామీకి 3, సునామీకి 3, మిగతా 5ంటికి 2. ఇది మిత్రమా. సో ఇది ఈ విధంగా మీరు స్టోరీ రూపంలో ఉంచుకుంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఇది పెద్ద కష్టం కాదు. 10 నిమిషాలు మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రం మనం మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన త్వరలోనే లోక్సభ స్థానం రాబోతున్నాయి, లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ లోక్సభ ఎలక్షన్స్కు ఖచ్చితంగా మనకి ఇక బిట్లు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయగలిగితే ప్రతి ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా గుర్తుంచుకోమిత్రమా, లోక్సభ గరిష్ట సీట్ల సంఖ్య, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5052. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఇజ్ ఈక్వల్ టు 552. అయితే లోక్సభ ప్రస్తుత సీట్ల సంఖ్య ఎంత అంటే 543. ప్రస్తుతం ఎంత ఉందంటే 543 ఉంది. ఓకే, ప్రస్తుతం ఉండేది ఎంత? 543. అందులో రాష్ట్రాల నుంచి 524 మెంబర్స్ ఉన్నారు, రాష్ట్రాల నుంచి 524, కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ అండ్ టెరిటరీస్ నుంచి 18. మనకి అడగచ్చమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ లోక్సభ ఇజ్ ఈక్వల్ టు 552, ప్రజెంట్ స్ట్రెంత్ ఇజ్ ఈక్వల్ టు 543. అయితే వీటిలో రాష్ట్రాలకు ఎన్ని ఉన్నాయి? సో రాష్ట్రాల నుంచి 524, మరి కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంత ఉన్నాయి? 18 సీట్లు ఉన్నాయి. సో ఇట్లా మనం గుర్తుంచుకోవచ్చు మిత్రమా. సో అదేవిధంగా మరి ఇటీవల ఏర్పడిన రాష్ట్రాలు ఏమైనా అడగచ్చు అనమాట. సో ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడి నుంచి, ఇది కూడా నేర్చుకుంటాం. సో మొత్తం ప్రస్తుతం అయితే మనకు మాత్రం 2000 నుంచి 2014 వరకు మనకు మొత్తం 4 రాష్ట్రాలు ఇంటూ 2 ఏర్పడినాయి, అంటే 4 ఇంటూ 8 రాష్ట్రాలు ఏర్పడినాయి. అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మధ్యప్రదేశ్ ఫస్ట్ ఏర్పడినటువంటిది అట్లా. సో మధ్యప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాలు, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి ఛత్తీస్గఢ్. ఓకే, సో మధ్యప్రదేశ్ నుంచి మనకు మధ్యప్రదేశ్ విడిపోయింది, ఛత్తీస్గఢ్. ఎప్పుడంటే నవంబర్ 1, 2000 సంవత్సరం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కూడా నవంబర్ 1 కదా. సో అదే తేదీ నాడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో యొక్క అవతరణ దినోత్సవం ఒకే రోజు జరుపుకుంటారని గుర్తుంచుకోండి. సో మధ్యప్రదేశ్ నుంచి మనకు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఒకటి మధ్యప్రదేశ్, రెండోది ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఇది నవంబర్ 1, 2000 సంవత్సరంలో. అదే 2000 సంవత్సరంలో అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి మనకు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన హయాంలో ఈ యొక్క విడిపోయినాయి. తర్వాత ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ ఎప్పుడు అంటే 9 నవంబర్ 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ అనేది ఉత్తరప్రదేశ్ గాను ఉత్తరాఖండ్ గాను విడిపడడం జరిగింది. తర్వాత బీహార్ కూడా అదేవిధంగా 15 నవంబర్ 2000 సంవత్సరంలో బీహార్, ఒకటి బీహార్ గాను రెండోది జార్ఖండ్ గాను విడిపోవడం జరిగింది. అయితే లేటెస్ట్గా ఏ రాష్ట్రం ఏర్పడింది అంటే మనం ఏం చెప్పొచ్చు అని, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏమంటే సారీ తెలంగాణ. సో 2వ తేదీ జూన్, సో జూన్ 2014 సంవత్సరంలో మనకు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయింది. మన అనగా తనమాట అతి అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏది, రీసెంట్ రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఓకే, సో కాబట్టి మధ్యప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇది డేట్లు చాలా ఇంపార్టెంట్ మిత్రమా, ఈ డేట్లు చాలా 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 ఇంపార్టెంట్. గతంలో అనేక ఎగ్జామ్స్ని వెళ్ళడం జరిగింది. సో బీహారు, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ బిట్ అయితే మాత్రం మీరు తెలంగాణలో అడుగుతున్నారు, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతున్నారు. సో ఒకటి జూన్ అంటే అడగచ్చు అనమాట, తెలంగాణ అవతరణ దినోత్సవం ఎప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు జూన్
రెండవ తేదీన మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ రాష్ట్ర దినోత్సవం నవంబర్ ఒకటి నవంబర్ ఒకటి. సో ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ మిత్రమా, చాలా యూస్ఫుల్ అన్నమాట. మరి ఒకసారి చూద్దామా. ఓకే, సో పెద్ద రాష్ట్రం 80, దాంట్లో సగం బీహార్. తర్వాత మహారాష్ట్ర మహా పెద్దది కాబట్టి రెండో పెద్దది 48. తర్వాత బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 15, రెండు కలిపి 42. ఎందుకంటే అక్కడ రెండో అధికార భాష తెలుగు, ఇక్కడ అధికార భాష తెలుగు, అట్లా గుర్తుపెట్టుకుంటాం. తర్వాత తమిళనాడు వాళ్ళు మూడు నామాలు పెట్టుకుంటారు 39, మధ్యప్రదేశ్ 29, 10 తక్కువ, కర్ణాటక 28, గుజరాత్ 26. ఆంధ్రప్రదేశ్ కన్నా ఒక అడుగు ముందు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ 25, అది 26. ఇప్పుడు ఆంధ్రకి ఈక్వల్ ఎమ్మెకి రాజస్థాన్, ఆంధ్ర రాజులు. సో ఒడిశా 21, కేరళ 20. తర్వాత తెలంగాణ 17, మరి గుర్తుండిపోతుంది, రెండు కలిపితే 17, 25, 42. అస్సాం, జార్ఖండ్ జేఏ, సో జేఏ రెండు కూడా ఈక్వల్, జేఏ. జూనియర్ అసిస్టెంట్ రెండు సమానం, సో జూనియర్ అసిస్టెంట్ రెండు సమానం. పంజాబ్ 13. ఛత్తీస్గఢ్ ఎంత, 11. హర్యానా అంటే 10, 10. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సో ఉత్తరాఖండ్ 5, హిమాచల్ ప్రదేశ్ 4. ఓకే, సో తర్వాత మనకు సునామీలో ఒక్కొక్కటే, సునామీ ఎంత, ఒక్కొక్కటే. తర్వాత మిగిలిన అన్నీ కూడా మనకేమున్నాయి, 2, 2, 2, 2. ఇది మిత్రమా, సో కంపల్సరీగా మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే మాదిరిగా మీకు మళ్ళీ ఇది మనకు ఇంపార్టెంట్గా, సో మ్యాక్సిమం సీట్స్ అన్నీ 552, లోక్సభ ప్రస్తుతం ఎంత, ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత, 543, రాష్ట్రాల నుంచి 524, అయితే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 19. ఇది ఫ్రెండ్స్, సో మీరు కంపల్సరీగా ఇది బాగా నేర్చుకోండి. మరి మీకు హైకోర్టు పరంగా, ఎస్ఎస్సీ పరంగా, రైల్వేస్ పరంగా మీకు కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకి ఆ టీపీ స్టడీస్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫుల్ కోర్స్ అయితే 999 అండ్ టెస్ట్ సిరీస్ అయితే 399 ఆఫర్ నడుస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్ అభ్యర్థులు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్.